మంచి మంచి వార్తలు మస్తున్నాయబ్బా. ఫస్ట్ అయితే హెడ్లైన్ చూడురి. తెలంగాణల తిట్ల రాజకీయం, ఊర్లో ఉండేటోళ్ళు సానా నయం. తెలంగాణ భవన్ కు పెద్ద సారు, కృష్ణా నీళ్ల కోసం చేస్తారట పోరు. పెరిగిన గ్రూప్ 1 పోస్టులు, డబ్బున్నే పెడతారట పరీక్షలు. బీసిక్స్ యూట్యూబ్ కు కోటి బలగం, మీ ఆదరణే మాకు బలం. ఫ్రీ కరెంట్ కోసం సర్వే షురు, తీసుకుంటురు ఆధార్ నెంబర్. తెలంగాణ భాష పెడితే చాలు, సినిమా సూపర్ హిట్ అనే జమాన్ వచ్చిందబ్బా. అప్పట్లో రౌడీలు గుండెగాళ్ళు మాట్లాడే మన భాషను ఇప్పుడు హీరోలు హీరోయిన్లు మాట్లాడే లెవెల్ ఉంది. అంటే తెలంగాణ యాస భాష గంత ముద్దుగుంటుంది అన్నట్టు. ఈడికి గొప్పగానే ఉన్నది, కానీ రాజకీయంలోనే దినమింతా పలసపడుతుంది. ఊర్లల్లా చదువుకోనోళ్ళు సుత పరిశాన రేంజ్ లో దంచుతున్నారు. మళ్ళా తెలంగాణలో ఏం నడుస్తున్నది అంటే రాజకీయము చేకొట్టుడు, గలీజ్ మాటలు తిట్టుడు, కేసులు పెట్టుడు. రెండ పనులు చేసింది లొంగిపోయింది నువ్వు చంద్రశేఖర్ రావు. నువ్వు రండగాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి వచ్చి నాగార్జున సాగర్ మీద తుపాకులు పెట్టి ప్రాజెక్టు హ్యాండ్ ఓవర్ చేసుకుండు. మా సార్ పట్టుకొని అంత మాట అంటావా అని బాల్క సుమన్నయ్య బీపీ పెంచుకొని చెప్పుడో విక్కున్నాడు. ముఖ్యమంత్రి గారిని అట్లెట్లంటావని పాత ఎమ్మెల్యే గారి ఫోటోకు చెప్పుల మర్యాద చేసి కాంగ్రెస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ల కేసు పెడితే ఎఫ్ఐఆర్ అయ్యింది అయ్య గారి మీద. కేసీఆర్ సార్ నా మాట అన్నందుకు పాత మంత్రులు కూడా పటపట పనులు కోరుకుతున్నారు. బీఆర్ఎస్ లీడర్లు ఎందుకు ఇంత గుస్సా అవుతున్నారు అంటే ముఖ్యమంత్రి అంటే రాష్ట్రంలో అందరికంటే పెద్ద పదవి, చాలా ఓపిక ఉండాలి, నిమ్మలంగా ఉండాలి, ఏం మాట్లాడినా నలుగురు మెచ్చాలనేది మనోళ్ళ అప్పొచ్చన. మంచిదే మరి, అప్పట్లో మన సార్ వాళ్ళ కింద కూడా ఇదే ఆనిముచ్చం పలుకులు కదా సార్. ఇంటరా ఓ పారి కొనమని చెప్పి రెండా కేంద్ర మంత్రి కావన్నా తెలంగాణకు, నాకు అర్థం కాదు. శాతగాని దద్దమ్మ సెంటర్ మంత్రిని గంత మాట అన్ననాడు. సీఎం హోదాను జాకిల్ పెట్టి పెంచే మాటలు అనిపించి నోట్ల బెల్లం గడ్డలు పెట్టుకుని అదే మాటను వీళ్ళ లీడర్ ను కొత్త సీఎం అనే వరకు చెంగడం బింగడం ఎగురుతురు అన్నట్టు. ఇది ఒక్కటే నా పదేళ్ల పొద్దుల పలుకు పలుకు పగడమే నాయే. సీఎం సీట్ల కూకొని ప్రతిపక్షాల లీడర్ల మీద మర్యాద మాటలు మత్తడి దుంకుతుండే. అగ్రపక్షం తోకపక్షం జోగడు బాగడు జోకటోడు తోక గాంధీ తొండెం గాంధీ దరిద్రులు బుట్ట చోరుగాళ్ళు పనికి మాలినోళ్ళు సిగ్గుందా మీకు ఇజ్జత్ మానం ఉందా? ఈ చిల్లరగాళ్ళు ఈ కిరికిరిగాళ్ళు కిరాయగాళ్ళు సిగ్గు లజ్జయమని ఉంటే మళ్ళీ ఈ సన్నాసి కాకపోతే ఆ సన్నాసి, ఆ సన్నాసి కాకపోతే ఈ సన్నాసి, కిరికిరి పెడతారు నా కొడుకులు. మేము ప్రిపేర్ అయ్యి రాలే పీకదంతకు వచ్చిన ఈ సన్నాసులకు తెలియదు. ఆడవాడు 30 ఏం పీకదంతకు పోతారు? అదేందు పెద్ద పీకినట్టు పడగొట్టినట్టు గెలిచేయలేదు పీకేలేదు. ప్రతిపక్షాల రూపంలో ఉన్న దద్దమ్మల పరిపాలననే అంటే బోగడగాలు బోకరగాలు 30 అదొకటి అడ్డం పొడుగు మాట్లాడుతుంది. తిక్కమడ కొడుకు దానుకున్నారు ఇద్దరు ముగ్గురు సిగ్గని ఉండాలి ఇజ్జతని ఉండాలి. ఎవడో సిల్లరగాడు కూడా నువ్వు రాయలసీమకు నిలువ అని అనలేదా? భాగవతం బుడకాలు దింపినట్టు ఇప్పుడున్న పిసిసి ప్రెసిడెంట్ అయితే వట్టి దద్దమ్మ పనికి మాలిన దద్దమ్మ. మీటింగ్ కు వచ్చిన అభిమానులు పబ్లిక్ మాకు ఇల్లు ఇయ్యలేదు కొలువులు ఇయ్యలేదు అది రాలేదు ఇది రాలేదు అని లొలి వేసిర్రు అనుకో. చాలా సంస్కారవంతమైన సమాధానం వినలేక షోలు చూసుకునే అంత ముద్దుగుండేటి సార్ డైలాగులు. మీలాంటి కుక్కలు చాలా మంది ఉంటారు బయటికి వెళ్ళండి. అరే ఏమారుస్తారా భయ బేకూఫ్ కాలేదు మీరు బుద్ధి లేదు సార్. మేము ఎంతమంది ముందు మేము నలుసు కూడా మీరు నష్టం కూడా మిగిలారు. ఏం మనుషులను మనుషులు లెక్క తీరితే చాలదని కుక్కలు నక్కలు పందులు గార్దులు గుర్రాలను తిట్లలో గుంజుకొచ్చి తిట్లు తిట్టాలంటే తెలంగాణ సీఎం సారే అనే లెవెల్ లో పేరు సంపాదించిండు. కుక్క మూతి పిందే ఈ బీజేపీ పార్టీ పిసక గాడిద కుక్కలు వాడు సిగ్గుపడాల పిసక గాడిద కుక్కలే అంటున్నా నేను. కొన్ని కుక్కలు అయితే నిరంతరంగా మురిగే కుక్కల్ని గ్యాంగ్ సోషల్ మీడియా కుక్కలు కొడుకేవాడు రాక గట్లనే ఏదన్నా డౌట్ వచ్చి సారుని క్వశ్చన్ అడిగితే చాలు ఈ లేఖరన్నలకు సుభాషిత రత్నాలు వినిపిస్తుంటే టీవీలో ముంగట ఊకునోళ్ళు సప్పట్లే సప్పట్లు. వాడు పిచ్చి వాడితే నువ్వు వాడతావా నాకు అర్థం కాదు. ఎవడు ఎవడు వాడు ఒకటే నీ ఒకటే కరెక్ట్ కాదు ఒకటి చెప్పు ఫస్ట్. ఫాల్స్ రిపోర్టర్ గల పత చెప్పాడు అన్నాశ దరిద్రుడా ఎక్స్ట్రా ఎందుకే అది నీ బుడముండవాదన తలా తోకలేని వాదన నీ కూడా ఉండాలి కదా జ్ఞానం నీ క్వశ్చన్ అడగదా నీ పాడు నీకేదో కిరికిరి పంచేది పెట్టాను సార్ కోరుకున్నట్టున్నది అదేం జరగదు నువ్వు దురాశ పడకు ఊకోయ్ నువ్వు రాయ్
ఏం ఛానల్ ఛానల్ పేపరా? నువ్వు కేసీఆర్ తో పెట్టుకోలేవు, కొంచెం జాగ్రత్త. ఈ పనికి క్వశ్చన్స్ ఇవి పనికొచ్చేది కావు. టీఆర్ఎస్ ఉట్టక ముందే తెలంగాణ కోసం కొట్లాడిన కోదండరాం సార్ కు తెలంగాణ రాష్ట్రం వచ్చినాక గీ మర్యాద. కొంతమంది ఎక్కువ తమకు తాము ఎక్కువ ఊహించుకుంటారు. కోదండరాం అదే ప్రాబ్లం పాపం. బండి కింద కుక్క పోతున్నా నేనే మోతున్నా కూడా బండిని. ఈ మహానీయుడు వచ్చి పీక్ పడగొట్టేది నాకు అర్థం కాదు. అసలు ఎవరు నాకు అర్థం కాదు. నువ్వు సర్పంచ్ అనే నీ జీవితంలో సర్పంచ్ గా గెలవలేని లీడర్ ఉద్యమంలో అన్ని పార్టీలు కలిపి పెట్టిన జేసీ కి పెబ్బగైతే అక్కడికొచ్చిండు అన్నట్టు. నిపుణులు మేధావులు అనే మాట వినవడితే చాలు, నిపుణులు ఉపయోగించినట్టే. నిపుణులు ఎవడా నిపుణుడు? నాకు అర్థం కాదు. ఎవడవాడు తీసుకురాపు. ఏ విపక్షమే ఎవడెవడు తలకాయనోడు? వాడు తలకాయనోడా తోకునోడా? మంచిగా గాడిదా గాడిదా? నాకేం తెలుసు, నాకు తెలియదు. నువ్వు చెప్పు ఏ విపక్షమా? తిట్టిన తిట్టు తిట్టకుట అన్న మాట అనకుండా తిట్టాలంటే గౌరవ కేసీఆర్ గారి తర్వాతనే ఎవరైనా. కేంద్ర మంత్రి నడితే మావాడు బేకూఫ్ తప్పు చెప్పిండని చెప్పి నువ్వు ఆల్చం నేను ఆల్చం నీ బొందనా బొంద కదా ఎందుకు నాకు అర్థం కాదు సొల్లుకురాను. ఇంకేమేమి అనేదో కూడా ఇనుండ్రి, మళ్ళా ఛాన్స్ వస్తుందో లేదో. నీ మెడలు వంచులుగా ఇరుస్తాం, నీ మెడ నాలుగు ముక్కలు చేస్తాం అనుకుంటున్నావు, జాగ్రత్త. దాని నా ఫామ్ హౌస్ గారు అడుగుపెట్టి ఆరు ముక్కలైతే నాకు అనుకుంటున్నామో. ఈ గోకాసులు ఏం లేక నలిసి పారేస్తాం, నాలుగేళ్ళు చీరేస్తాం. అగో మా బాబు తిరితే వాడతారు గానీ నేను తిరితే వాడరా అని మన రామన్న కూడా మాటల మర్యాద రామన్న అవుతుండే అప్పుడప్పుడు. నీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒక బ్రోకర్ గాడు అని నేను అనలేనా? కానీ నేను అనా. నిన్నేమనాలి? బట్టెబాధ అన్న, లుచ్చా అన్న, లోఫర్ అనాలి, ఏమనాలి? అమెరికాల కొలువులు చేస్తేంది, ఐటీ మంత్రి అయితేంది, టిక్కుటాకు తయారైతేంది, తండ్రి వారసత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాడు చిన్న సారు. ప్రెసిడెంట్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యి ఆ మాత్రం తిట్లు రాకుంటే ఎట్లా? బలిసి కొట్టుకుంటున్నారు. ఈ బేకార్ గారు ఇన్ని అబద్ధాలు చెప్తారని మనకేమేరకు పొరపాటున బట్టెబాజు గాళ్ళేమో అక్కడేందో పెద్ద పొడిచినట్టు ఇక్కడ పొడుస్తారట వీళ్ళకి అవకాశం ఇస్తారు. ఇట్లాంటి బుట్టా చోరు గాళ్ళు బట్టెబాజ్ గాళ్ళు. నోటి ముచ్చాలు, పలుకు పగడాలు, నాలుక రత్నాలు రేపు ఎలాదాకా చెప్పినా ఇంకా మిగిలే ఉంటాయి. ఈ మాత్రం దిట్టకుంటే సీఎం సీట్ కు ఇల్వే ఉండదు అనే రేంజ్ లో తిట్టేది. 15 రాష్ట్రం ఎండ్ల ఎంత డెవలప్ అయిందో గానీ దేశంలో తిట్ల పోటీలు పెడితే తెలంగాణ లీడర్ ఫస్ట్ 10 ర్యాంకులు పక్క. అప్పుడంటే తెలంగాణ కడ్డం పట్టులను ఎన్ని తిట్టినా నడిచింది రాష్ట్రం కోసం అనుకున్నారు. కానీ ముఖ్యమంత్రి అయినాక కూడా అదే రూబడి చూపిస్తే మీరు తిట్టిన తిట్లతోటే మిమ్మల్ని కూడా పొట్టు పొట్టు తిట్టబట్టేరి. దీన్నే తిట్టి తిట్టించుకున్నాడు అంటారు. ఇయాల్ రేపు ఎట్లున్నదంటే పతొక్కలు యూట్యూబ్ ఛానల్ తెరుతుడే, వీడియోలు పెట్టుడే. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోర్రి, మా ఛానల్ గంట కొట్టుర్రి, లైక్ కొట్టుర్రి, షేర్ చేయర్రి అని బతిమలాడు. బొచ్చడుండే మరి బలగం పెంచుకుంటానికి తీర్ కథలు పడుతున్నారు. నవ్విచ్చేటి ఈ తిండి, ఆటలు, పాటలు, పద్యాలు, చదువులు, శాస్త్రాలు ఓ బొచ్చడున్నాయి. ఇన్నిటి నడుమ యూట్యూబ్ లో వార్తలు చూసేటోళ్ళు ఎందరుంటారబ్బా? అందరు లెక్క అలాగా, మనం V6 లెక్క అలాగా. ఎట్లంటే ఇగో గిట్లా. యూట్యూబ్ లో మన V6 బలగము కోటి కోటి దాటిందుళ్ళు. సబ్స్క్రైబర్లు అంటారు చూడండి గాళ్ళు, అంటే యూట్యూబ్ లో మన వీడియోల కోసం ఎయిటింగ్ చేసేటోళ్ళు కోటి మంది దాటిరు అన్నట్టు. 2 రాష్ట్రాలలో ఇచ్చం మసాలా వార్తలుండే ఇంకో ఛానల్ మాత్రమే కోటి మందిని దాటింది. మనది తెలంగాణ వరకే నా ఏ ముఖ్యమైనది అనుకుంటే తప్ప ఆంధ్ర వార్తలు రావు. 33 జిల్లాలలో 12,000 పల్లెలలో ఏడేం జరిగినా అది పబ్లిక్ అక్కడికి వచ్చేది అయితే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్లకి ఎక్కుతూనే ఉంటది. కింద కామెంట్లు, గ్రూప్ ల షేరింగులు, ట్రెండింగులు. బొచ్చడి యూట్యూబ్ ఛానల్ ఉండగా మన V6 నే ఎందుకు చూస్తున్నారు? మన V6 నే కోటి మంది ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే దీనికి లెక్క ఉంది. పబ్లిక్ ఏది కావాలనో గదే చూపిస్తాము, అది కూడా వార్తను వార్త లెక్కనే. పార్టీలు జెండాలతోటి సంబంధం లేదు, జనానికి అక్కడికి వచ్చేది అయితే చాలు. రేటింగ్ల కోసం పుకాలు పుట్టియము, దేర్దిమాకు వార్తలు తయారు చేయము. తెలంగాణకు నష్టం జరుగుతుంటే ఊకము, మన పండుగలు పబ్బాలకు పబ్బతి వాడతాము. ఆడోళ్ళని తక్కువ చేసే వార్తలు సెలబ్రిటీల కోసం ఆత్రవాడము. అందుకే ఆదిలాబాద్ పల్లెలున్నోళ్ళైనా, హైదరాబాద్ గల్లీలున్నోళ్ళైనా, అమెరికాలున్న మనోళ్ళైనా ఫోన్ లో యూట్యూబ్ తెరుసుడు, మన V6 చూసోడు. ఇప్పుడు తీన్మార్ వార్తలు లైవ్ లో చూసేటోళ్ళు 30,000 మీద ఉంటారు. మేము చెప్పేదంతా యూట్యూబ్ గురించే. ఫేస్బుక్, ఇన్స్టా, ట్విట్టర్, వెబ్సైట్, షేర్ చాట్ లెక్కలు అలాగనే. సోషల్ మీడియాలనే గిట్లుంటే ఇక సీదా టీవీలో చూసేటోళ్ళు అయితే కోట్ల మంది. ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు, కుల సంఘాల వార్తలు, ఇండ్ల పోరాటాలు, పోడుపట్టాల ఆరాటాలు, నీళ్ల తిప్పలు, రైతుల కోసాలు, పండుగలు, పబ్బాలు, ఆటలు, పాటలు, సకల వర్గాల సగులను చూపిస్తున్నాం కాబట్టి మీరంతా మాకు బలమయ్యరు, బలగమయ్యన్రు. మన V6 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న కోటి మందికి పేరు పేరున శతకోటి శనార్థులు. పెద్ద సార్ వస్తున్నాడంటే 10 ముందుకెళ్ళి ఎక్క ట్రాఫిక్ అక్కడ ఆపేది. ముంగటో 10 ఎనకో 10 రయ్యి నురుకొస్తుంటే ఆ తరికే అలాగుండేదబ్బా. సుటూర పోలీస్ పైల్వాన్లు ఎవ్వళ్ళు దగ్గరికి రానియకపోతుండే. అంత దూరంకెళ్ళి దండం పెట్టుకుని తూర్తివాడేటోళ్ళు అభిమానులు. అదంతా పవర్ ఉన్నప్పుడు. ఇప్పుడు ఇగో గిట్లా.
ట్రాఫిక్ జామ్లు ఇరుక్కొని కారు చిన్నగా గులాబీ భవన్ నాకిట్లకు రాగానే కార్యకర్తలు ఆత్రం అలుగు వారింది. చుట్టూ రౌండ్ అప్ చేసి జోరుగా నినాదాలు చేసిర్రు, సీఎం సీఎం అనుకుంటా. పార్టీ ఓడిపోయినాక అధ్యక్షుల వారు ఆఫీస్కి వచ్చుడు ఇదే తొలతాన్ని గుమ్మడికాయ దిష్టి తీస్తుంటే ఈ లొల్లిపాడు గాను దీపమారిపోయా రాగరాజురా నాయన, మళ్ళా ముట్టించి దిష్టి తీసినాక డోర్ తీస్తే చిన్నగా నడిచిండు కట్టె పట్టుకొని. అగో లోపలికి పోతుంటే చూడు రే చుట్టూరు ఎట్లాగా పడ్డారో, గడబడి చేయకురి అనుకుంటా సారే సంజాయించవలసి వస్తుంది. మీటింగ్ కు సీనియర్ లీడర్లు వచ్చిండ్రు. తెలంగాణలో ఏం నడుస్తుంది, రాజకీయం ఎట్లున్నది, ఓ మల్క మాట్లాడుకొని కృష్ణానది నీళ్ళ కోసం లడాయి ఇవ్వాలని డిసైడ్ చేసిండ్రు. మన ప్రాజెక్టుల మీద కేంద్రం పెత్తనం చేస్తానికి ఓకే చెప్పిర్రు, ఇట్లయితే దక్షిణ తెలంగాణకు నీళ్లు రావు, పంటలు ఎండిపోతాయి అనుకొచ్చిండు కేసీఆర్ సారు. కాంగ్రెస్ గవర్నమెంట్ మీద కన్నెర్ర వేస్తానికి ఈ నెల 13 నాడు నల్గొండలో పేద మీటింగ్ పెడుతుర్రు. చుట్టుముట్టు జిల్లాలోకి వెళ్లి పబ్లిక్ ను దొలకొచ్చి సర్కార్ కు మన తడాకా ఏందో చూపియాలని వాదిచ్చిండట. ఈ 2 నెలలకే పరిపాలన యొక్క పాపం ఇలా కృష్ణానది నీళ్లను కృష్ణార్పణం చేసేసినారు. నల్గొండ సభ మరోసారి ఉద్యమ శంకరావాన్ని పూరించనున్నది. చెల్ మీ సర్కారు ఉన్నప్పుడు ప్రాజెక్టులను సెంట్రల్ చేతిలో పెట్టిరని నీళ్ల మంత్రి ఉత్తమ్ సార్ గరమైండు గులాబీ లీడర్ల మీద. నీళ్లు తీసుకురావాలి కాదు, పైసలు సంపాదించాలి ప్రాజెక్టులని మన మీద కేసీఆర్ ఎక్స్పర్ట్. అసలు నువ్వు కృష్ణా జిల్లాలో కాదు, ముందు కాళేశ్వరం మీద మాట్లాడు. మేడిగడ్డ బ్యారేజ్ మీద ఎందుకు నోరు మెదపలేదు కేసీఆర్ ఇప్పటివరకు? ఓ దిక్కు పార్లమెంట్ ఎలక్షన్ లో పతారా చూపిస్తామని కారోళ్ళు అంటుంటే పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ గారు కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు ఢిల్లీకి పోయి. నాకు తెలిసి ఈ తాపకు సర్కార్ పరీక్షలల్లో ఓ ప్రశ్న వస్తుందబ్బా, తెలంగాణ రాష్ట్ర గీతం ఏది, లేదంటే అది రాసింది ఎవరు, 10 జిల్లాల జాగల ఏ పదం పెట్టిండ్రు, రాష్ట్ర గీతంగా క్యాబినెట్ ఎన్నడు ఓకే వేసింది, అందశ్రీ పూర్తి పేరేంది, ఇంట్లో ఏదో ఒక క్వశ్చన్ అయితే పక్కా ఉంటుంది. ప్రశ్నలు సరే కానీ పరీక్షల సంగతి ఏంది అంటారా, చూడురి మరి. జాబుల కోసం ఎదురు చూస్తున్నోళ్ళు కుషయ్య ముచ్చటైందంటే గ్రూప్ 1 పోస్టులు పెంచింది సర్కార్. మునుపేసిన 503 పోస్టులు కాకుండా ఇంకో 60 పోస్టులు కలిపింది. ఇక మొత్తం 563 పోస్టులు అయినాయి. టీఎస్పీఎస్సీకి కొత్త చైర్మన్, కొత్త మెంబర్లు వచ్చిండ్రు కదా, కొత్త గవర్నమెంట్ ఇంకిన్ని ఖాళీలు నింపుతుందన్నట్టు. ఇక జల్దిగానే నోటిఫికేషన్ వేస్తారట, అట ఇంక పరీక్షలు తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు కావస్తుంది. గాని ఇప్పటిదాకా ఒక్కటంటే ఒక్క గ్రూప్ 1 పోస్ట్ నింపలే, మరి అడగంగా అడగంగా నోటిఫికేషన్ వేసి ఏడాదిన అర్థం కిందట ఎగ్జామ్ పెడితే పేపర్ లీక్ పుణ్యాన రద్దయింది. ఆఫీసుల పనిచేసేళ్ళు క్వశ్చన్ పేపర్లు గొంట పోయి బయట అమ్ముకుని, నిరుడు పెడితే బయోమెట్రిక్ తీసుకోలేదని కొందరు హైకోర్టుకు పోతే రద్దు చేసింది. ఇంతల్నే అసెంబ్లీ ఎలక్షన్లు, కొత్త గవర్నమెంట్ వచ్చి నడిచింది. ఇక ఆ పోస్టులకు ఇంకిన్ని కలేసి ఇప్పుడు మళ్ళా గ్రూప్ 1 పరీక్షలు పెట్టబోతున్నట్టు. అట్లనే 10 రోజుల్లో 15,000 పోలీస్ జాబులు సుత రాబోతున్నాయి. ఏడాది లోపల 2 లక్షల కొలువులు గ్యారంటీగా ఇస్తామని ఖుద్దు సీఎం సారే చెప్పిండు 2-3 మాటల. కాబట్టి కొలువులు కొట్టాలనుకునేటోళ్ళు ఇక తయారుండుర్రి. ఈ కాంచలి అవసరం లేకుండా ఇంటి ముంగట లైట్ వేసుడు బంద్ పెడితే మంచిది. అందరూ హాల్లోనే ఉన్నప్పుడు కిచెను బెడ్రూమ్ల లైట్లు బంద్ పెట్టుకోవచ్చు. టీవీ చూస్తున్నప్పుడు బెడ్ లైట్ వేస్తే కొంత కరెంటు పొదుపు చేయొచ్చు. పగటి పూట డోర్లకు గోతం సంచులు దడిపేస్తే ఇంట్లో ఊకూకే ఫ్యాన్ వేయాల్సిన అవసరం తగ్గుతుంది. ఎండాకాలం వస్తుంది కదా, కరెంటు బిల్లు పెరగకుండా తగ్గించే ఉపాయాలు చెప్తున్నారు అనుకున్నారు. 200 యూనిట్లలోపు ఎంత తక్కువ వాడుకుంటే మీకే అంత ఫాయిదా మరి. రైట్, ఫోన్ల కరెంటు మీటర్ నెంబర్ స్కానింగ్ చేసిండు. అటెన్గా అన్న రేషన్ కార్డు ఆధార్ కార్డులు ఇస్తే ప్రజాపాలన దరఖాస్తులు ఇచ్చిన నంబర్లు ఇవి ఒకటేనా కాదా అని చెక్కింగ్ చేసి మీటర్ తోని లంకె కలిపిండు. ఇక గృహజ్యోతి పథకానికి ఇల్లు అర్హులన్నట్టు. 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు కదా, ఇంటింటికి తిరిగి వివరాలు చెక్కింగ్ చేస్తున్నారు కరెంట్ వాళ్ళు. ఆధార్ కార్డు అండ్ ఫోన్ నెంబర్ మీరు ఖచ్చితంగా దీనికి బ్లిక్ చేసుకున్న తర్వాతనే మీ కార్డును రేషన్ కార్డు ఆధారంగానే మీకు ఇది నిర్ధారణ జరుగుతుంది. ఈ నెల బిల్లు కొట్టుకుంటా అట్లనే గీ పని చేస్తున్నారు. ఈ నెల 15 లోపు గీ పని ఒడిపిస్తారట. అట్లనే గ్యాస్ బండ సుత 500 ఇస్తామన్నారు. కాబట్టి గ్యాస్ కనెక్షన్ కూడా ఆధారు రేషన్ కార్డులు లంక పెడుతుండొచ్చురు ఈ నెలనే. వచ్చే నెలకెళ్ళి 2 అమలు చేస్తుండొచ్చురు. నిన్నటికెళ్ళే శురువైంది కాబట్టి 6-10 రోజులల్లా మీ ఇంట్లో కూడా వస్తారు. అందరూ రేషన్ కార్డులు ఆధార్ కార్డులు తయారు పెట్టుకోరి మరి. అంత మంచిగానే ఉన్నది గాని మరి ఈ కూపన్ కార్డులు లేనోళ్లకు ఈ 2 గ్యారంటీలు ఎట్లా అమలు చేస్తారో.
అస్సలు దగ్గుతలేరబ్బా గులాబీ పార్టోళ్ళు. ఎలక్షన్లా కారు పల్టిగొట్టినా, లీడర్లు పక్క పార్టీలకు పోతున్నా, మున్సిపాలిటీలా చైర్మన్లు దిగిపోతున్నా, కార్యకర్తలను వట్టించుకుంటలేరని కోపానికి వస్తున్నా, చేసిన అప్పులు బయటికి వస్తున్నా, తప్పులు ముంగటికొస్తున్నా, అప్పుడేం మాట్లాడేదు, ఇంచు పొల్లు పోకుండా గదే మాట్లాడుతున్నారు. కావాలంటే మీరే చూడుర్రి. చందమామ మీదకి రాకెట్ పంపి మనం మురిచిపోతున్నాం గానీ దేశానికి కావాల్సింది అది కాదట్టుల్లు. ఇంకేదో బీఆర్ఎస్ ఎంపీ సురేష్ రెడ్డి సార్ పార్లమెంట్ లో చెప్పిండు, మీరు కూడా వినండి. వాట్ యు కాల్ ఇట్ చంద్రయాన్ సైన్స్, దిస్ ఇస్ చంద్రశేఖర్స్ ఫార్ములా. అవర్ చీఫ్ మినిస్టర్ కేసీఆర్ హస్ డన్ దిస్. అగనట చంద్రయాన్ కాదు చంద్రశేఖర్ ఫార్ములా కావాలన్నట. అదేందో అనుకునేరు మన కేసీఆర్ సార్ పథకాలు పంతనము. 15 తెలంగాణ నెంబర్ 1 రాష్ట్రం చేసిండు, కరువు లేకుండా చేసిండు, ఎవరి కేతిప్పలు రాకుండా చూసుకున్నాడు. ఇప్పుడు దేశానికి కావాల్సింది గసొంటితోవే అని గొప్పగా సాటింపేసిండు సారు. మా తెలంగాణ ఆచరించింది మన దేశం పాటించాలనేది సురేష్ రెడ్డి గారి ఆపొచ్చాన. కానీ చంద్రశేఖర్ ఫార్ములా అనేది గంత గొప్పదైతే ఏం తక్కువ 7 లక్షల కోట్లు అప్పేందుకు ఏ కాళేశ్వరం ప్రాజెక్టు ఆగంలేందుకు వాడే. ధరణి తోటి తలకాయ నొప్పేందుకు సర్పంచులకు బిల్లులు ఎందుకు ఆపే, డబుల్ బెడ్రూమ్ ఇన్లేమా, ఏ పేపర్ లీకులు ఎందుకాయే, అన్ని గంత మంచిగా చేసినాక ఏ ఫార్ములా తోటి పబ్లిక్ కూడా కొట్టిరో, గది కూడా పార్లమెంట్ లో చెప్పి పుణ్యం కట్టుకోసారు. పరీక్షలు వస్తున్నాయంటే చాలా మంది తెల్లందాక పొద్దున్న దాకా చదువుతుంటారు, తిండి తిప్పలు మతకే రావు. ఇంకా కొందరేమో పరీక్షలంటే లైట్ తీసుకుంటారు, పాస్ మార్కుల మందం ముంగటం దాంట్లో చూసి రాస్తే అయిపోయా అనుకుంటారు. ఇంకా కొందరు షిట్టిల్ రాసుకపోతారు. ఇక కొందరు ఉత్తములు అయితే టెక్నాలజీ ఆరకం చేసి బ్లూటూత్తోని బయటకెంచి ఆన్సర్లు చెప్పించుకొని రాస్తుంటారు. ఇక కొలువుల కోసం రాసే పరీక్షా పేపర్లు అయితే ఏకంగా లీకేజ్ అయ్యేవటరి. గసంటోల కోసమే ఈ నిర్ణయం చేసిండ్రు. పరీక్షల కాపీ కొట్టాలన్నా, పేపర్ లీక్ చేయాలన్నా సుచ్చు వడా లీక్ అని చెల్లి. అవు మరి, పేపర్ లీక్ చేస్తే తక్కువలో తక్కువ 3 నుంచి 10 దాకా జైలు శిక్ష, మీదికెళ్లి 1 కోటి రూపాయల జురుమానా. క్వశ్చన్ పేపర్ బయటికి ఇడిసినా, జవాబులకి లీక్ చేసినా, సిట్టీలు రాసుకొచ్చినా, టెక్నాలజీ ఆడకం చేసి మాస్ కాపీంగ్ చేసినా జైలుకేనట. అట్లనే ఆన్లైన్ లో పరీక్షలు పెట్టి సర్కార్ కొలువులు ఇస్తామని మోసం చేసినా, మీ కొలువులు వచ్చినాయని ఆఫర్ లెటర్లు ఇచ్చి మస్కా కొట్టినా దొరికిరంటే సీదా జైలుకే. ఈ నడమ చాలా రాష్ట్రాల్లో పేపర్లు లీక్ అవుతుండే వరకు సెంటర్ లో లేకంగా పబ్లిక్ ఎగ్జామినేషన్ బిల్లే తెచ్చిర్రు. మరి సీతం మోపైరు లీక్ వీరులు, మనకానే తీసుకుంటే తక్కువ జరిగినాయా? మరి పల్లి బఠానీ లెక్కనే క్వశ్చన్ పేపర్లు అమ్ముడు, పరీక్షలు వాయిదాలు పడు, రద్దవుడు. 1000కు 1000 ఫీజులు కట్టి కోచింగులు తీసుకున్నోళ్ళు, ఏజ్బార్ అవుతున్నా చదువుతున్నోళ్ళు లక్షల మంది నెత్తికి చేతులు పెట్టే కథాయే. ఎక్కువ తక్కువ ఇంకా కొన్ని రాష్ట్రాల సుతకి ఇవే దందాలు. టెక్నాలజీ ఆడకం చేసి తీరు కథలు వడవట్రి. గందుకే సెంటర్ సర్కార్ ఈ గొట్టు రూల్ తెచ్చింది. ఏమైతుందని లీక్ వీరు లైట్ తీసుకునేరు. 15 జైలు శిక్ష, 1 కోటి రూపాయల దండగా, ఉత్త పుణ్యానికి జిందగి బర్బాత అవుతుంది, మీ ఇష్టం. ఇక మార్కెట్లా ఏది ముట్టుకునే తట్టే లేదు పో. ఉప్పు పప్పులు పిటాన పిరమైనయి. నలుగురింట్లా కిరాణా సామాన్ దేవాలంటే నెలకు 3-4 వేలు సరిపోతలేవు. ఇక కూరగాయల పేరు మీద నెలకు 2 వేలు అలకగైతాయి. ఒక్క పార తెచ్చుకోలేక తక్కువ తెచ్చుకొని ఎల్ల తీసుకుంటున్నారు చాలా మంది. ఏది ఎట్లున్నా బియ్యం అయితే కొనక తప్పదు కదా, కానీ రేటు చూస్తేనే ఆకలి సచ్చిపోతట్టుంది. గందుకే గిట్లా ఆసరైతున్నారు సెంటర్ వాళ్ళు. భారత్ రైస్ అంగట్లకొచ్చింది, కిలో 29 రూపాయలే. 5 కిలోలు 10 కిలోలు ప్యాకింగ్ చేసి ఆటోలకు లోడ్ ఎత్తితే ఢిల్లీ కర్తవ్య పత్తుల జెండా ఊపి చాలు చేసిండు సెంటర్ మంత్రి పీయూష్ గోయల్ సారు. తొలుత ఆన్లైన్ లా 290 రూపాయలు పైకం పంపి 10 కిలోల బ్యాగ్ కొనుక్కున్నాడు పీయూష్ గోయల్ సారు. 5 లక్షల టన్నుల బియ్యం స్టాక్ పెట్టిండ్రు సెంటర్ వాళ్ళు. వ్యవసాయ దుకాణాలల్లా సపరేట్ కౌంటర్లు పెట్టి అమ్ముతారట. పబ్లిక్ ఎగవాడే ఛాన్స్ ఉంది కాబట్టి ఆన్లైన్ ల సుత అమ్మే ఉపాయం చేసిండ్రు. మార్కెట్ లా కిలో బియ్యం 60 రూపాయలు కాబట్టే ప్యాదోళ్లకు తిప్పలైతుందని సబ్సిడీ కింద సెంటర్ వాళ్ళు అమ్ముతున్నారన్నట్టు. ఇప్పటికైతే ఢిల్లీ మీది బాజు రాష్ట్రాలనే చాలైంది. మనకాడ ఎప్పటికెళ్ళి దొరుకుతాయో గాని 2-3 బ్యాగులు కొనుక్కొస్తామా అంటే నెలల బియ్యం ఖర్చు సగం తప్పినట్టే. చూసిండ్రు కదా, ఇక ఇవి ఇయాల్టి తీన్మార్ వార్తలు. ఉంటా మళ్ళా, నమస్తే.